నమస్కారం. ఈ వీడియోలో మనము చినమస్త కవచము, అలాగే చినమస్త కవచము పఠించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాము. దశమహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవతనే వజ్రవైరోచిని అని, ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. చిన్నమస్త కవచాన్ని మనం నిష్ఠతో జపించడం వల్ల మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. శత్రువుల నుంచి, అలాగే నకారాత్మక శక్తుల నుండి ఈవిడ మనల్ని కాపాడుతుంది. అలాగే శత్రువుల మీద విజయం కూడా లభిస్తుంది. రాజప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈవిడ కవచాన్ని మనం నిత్యం పఠిస్తూ ఉంటే మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి కార్యాలనైనా మనం అవలీలగా సాధించే శక్తి ఈ చిన్నమస్తాదేవి మనకి ప్రసాదిస్తుంది. ఇవి మాత్రమే కాక మనకున్న కష్టాలని, దరిద్రాలని అన్నిటినీ కూడా పోగొట్టి మనకి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు చిన్నమస్తా కవచము తెలుసుకుందాము. ముందుగా ధ్యాన శ్లోకం తెలుసుకొని ఆ తర్వాత కవచం తెలుసుకుందాము. ధ్యానం. భాస్వన్మండల మధ్యగాం నిజ శిరశ్చిన్నం వికీర్ణాలకం స్ఫారాస్యం ప్రపిపద్గలాత్వరుధిరం వామేకరే బిభ్రతీం యాభాసక్తరతిస్మరోపరిగతాం సఖ్యౌ నిజేడాకినీ వర్ణిన్యోపరిదృశ్యమోదకలితాం శ్రీ చిన్నమస్తాం భజే. కవచం. హుం బీజాత్మకాదేవి ముండకర్తృధరాపరా హృదయం పాతు సా దేవి వర్ణిని డాకినీయుత శ్రీం హ్రీం హుం ఐం చైవ దేవీ పూర్వస్యాం పాతు సర్వదా సర్వాంగం మే సదా పాతు చిన్నమస్తా మహాబలా వజ్రవైరోచనీయే హుం ఫడ్బీజ సమన్విత ఉత్తరస్యాం తథాగ్నౌ చ వారుణే నైరుతేర్వతు ఇంద్రాక్షీ భైరవీ చైవ సీతాంగీ చ సంహారిణి సర్వదా పాతు మాం దేవి చాన్యాన్యాసు హి దిక్షువై ఇదం కవచమజ్ఞాత్వా యోజపే చిన్నమస్తకాం నతస్య ఫలసిద్ధి స్యాత్ కల్పకోటిశతైరపి. మనము నిష్టగా భక్తి శ్రద్ధలతో చిన్నమస్తాదేవిని పూజించడం వల్ల ఇంతకు ముందర మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా తప్పకుండా పొందగలుగుతాము.